హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మేమైతే వినాయకుడిని చూడడానికి అయితే వెళ్తున్నాం. అంటే ఈరోజు వినాయక చవితి కదా, సో ఎక్కడెక్కడ ఎలాంటి వినాయకులు పెట్టారంటే ఎలాంటి వెరైటీ పెడతారు కదా వినాయకుల్ని, సో చూడడానికి అయితే వెళ్తున్నాం మేమందరం. అక్కడికి వెళ్ళి చూపిస్తాము, మీరు కూడా చూడండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. సో మిల్కి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇదిగా జోయిల్ కదా, హాయ్ చెప్పు జోయిల్. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? సో ఆకి బీచ్ దగ్గర అయితే లైన్ అంతా వినాయకుడు పెడతారు. లాస్ట్ ఇయర్ అయితే చాక్లెట్ వినాయకుడు పెట్టారు. సో ఈసారి ఏ వినాయకుడు పెట్టారో చూడడానికి అయితే వెళ్తున్నాము. మీకు నువ్వు చెప్పు. చూస్తాము, మీరు కూడా చూడండి. పది చేయండి. హలో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇక్కడ బొమ్మ పైన వినాయకుడు స్కేటింగ్ బోర్డ్ నడుపుతున్నాడు. ఇది ఈ ఛానల్ అదేంటి, కార్టూన్స్ ఛానల్స్ లో వస్తారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు చూస్తారు కదా, చిన్నపిల్లలు చూస్తారు కదా, ఆ బొమ్మల్లో వస్తారు ఫ్రెండ్స్. కిక్కు, ఈ బొమ్మ పేరు కిక్కు. స్కేట్ బోర్డ్ స్కానర్ స్కేటింగ్ చేస్తుంది వినాయకుడు ఫ్రెండ్స్. స్కేటింగ్ చేస్తున్నవి వినాయకుడు. సో ఇదైతే స్కేటింగ్ చేసిన వినాయకుడు. అంటే ఇది కార్టూన్స్ ఛానల్స్లో వస్తుంది. సో పెద్దవాళ్ళకి అంతకు అర్థం కాకపోయినా సరే చిన్నపిల్లలు చూస్తే మాత్రం టక్కున కనిపెట్టేస్తారు ఏ వినాయకుడు అన్నది. సో చూడడానికి అయితే కొంచెం అట్రాక్షన్గా బాగుంది వినాయకుడు మాత్రం. చాలామంది అయితే చాలా దూరం నుంచి వచ్చి అయితే ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు, వీడియోస్ అవన్నీ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే కుండ వినాయకుడు. సో కుండతోటి అయితే చాలా వెరైటీగా పెట్టారు. అంటే వినాయకుడే కుండ తయారు చేస్తున్నట్టు అశోక పిల్లలు అయితే బండి మీద అయితే వచ్చారు. అంటే చాలా వర్షం చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. ఇంకా చాలామంది అయితే వచ్చి అయితే వెరైటీగా ఉంది కదండి వినాయకుడిని అయితే చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు. చూడండి వినాయకుడు కుండ తయారు చేస్తున్నాడు, ఎంత చక్కగా ఉందో కదా. చూడడానికి అయితే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చుట్టూరు కుండలు వినాయకుడే కుండ తయారు చేస్తున్నట్టు పెట్టారు. సో వీళ్ళు అయితే పూజ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళే పెట్టారేమో, వాళ్ళు స్పెషల్గా పూజ అయితే చేసుకుంటున్నారు. సో మేము దూరం నుండి ఉండి వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము. చూడండి, ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరిగా చూడండి. ఇది వైజాగ్లోని జెట్టి దగ్గర అయితే పెట్టారు. చూడండి చాలామంది అయితే వచ్చి ఫొటోస్ అవన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ వరకు చాలా వెరైటీ వినాయకుడులు అయితే పెడతారు. నేను పిల్లలు కూడా వెళ్ళాము దగ్గరికి, చూసాము ఫొటోస్ తీసుకుందామని. సో అందరూ చూడండి వినాయకుడిని, ఏమైనా చూడకపోతే మాత్రం కంపల్సరిగా చూడండి అందరూ. కానీ ఇంకా చూద్దాం అనుకున్నాం, కానీ కాసేపు ఉండి చూద్దాం అనుకున్నాక వర్షం అయితే వచ్చింది. అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ శివుడు పార్వతి వినాయకుడు అయితే పెట్టారు. కొంచెం వెరైటీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు పార్వతి శివుడిలో సగ భాగం అంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ పెట్టుకొని అనుకొని వీళ్ళు అయితే వినాయకుడిని పెట్టారు, శివుడు పార్వతి వినాయకుడు అన్నట్టు. చూడడానికైతే మాత్రం చాలా బాగుంది. అలా కొంచెం ముందుకెళ్తే అంటే అక్కడికక్కడే పెట్టారు, కొంచెం ముందుకెళ్తే ఒకటి అన్నట్టు. సో ఇక్కడైతే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వినాయకుడు పెట్టారు. సో జనసేన వినాయకుడు అయితే పెట్టారు. చూడండి చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి నేను చూడడానికి అంటే చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పవన్ సార్, ఇంకా చంద్రబాబు నాయుడు సార్, ఇంకా పక్కన వేరే వాళ్ళు ఎవరో ఉన్నారంటే వాళ్ళు గెటప్ వేసి వినాయకుడు పెట్టారు. నరేంద్ర మోడీ, సో నరేంద్ర మోడీ వినాయకుడు. సో చాలా బాగుంది, ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర మాత్రం చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలామంది వచ్చి అయితే ఫొటోస్ తీసుకుని అయితే వెళ్తున్నారు. సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకళ్ళు ఈ వినాయకుడిని చూడాలనుకుంటే మాత్రం కంపల్సరిగా చూడండి. ఇది వైజాగ్లోనే జెట్టి దగ్గర అయితే పెట్టారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కొంచెం ఎగ్జైట్ అనిపించింది, అదే హ్యాపీ అనిపించింది. చూసాం అశోక్ అయితే దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా అలా ఇదైతే గోకుల్ పార్క్ దగ్గర పెట్టారు. ఇది ఆర్కే బీచ్ దగ్గర అయితే వినాయకుడు అయితే పెట్టారు. సో ఇది నార్మల్గానే పెట్టారు, అంటే కొంచెం వెరైటీగా లేకుండా నార్మల్ వినాయకుడు అన్నట్టు పెట్టారు. ఇది కొంచెం ఫీట్ పెద్దగా ఉంది, పెద్ద వినాయకుడు ఉంది ఇది. సో మేము కూడా దగ్గరికి వెళ్ళి అయితే ఫొటోస్ అవన్నీ తీసుకుని దండం పెట్టుకుని అయితే కుంకుమ బొట్టు అవన్నీ పెట్టుకుని అయితే అక్కడ కాసేపు ఉన్నాము, కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోయాము. చూడండి పిల్లలు కూడా చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కాసేపు ఉందాం అనుకున్నాం కానీ వర్షం అయితే వస్తుంది. కొంచెం మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.
ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే ముందు అయితే వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి